నంద్యాల రైల్వే స్టేషన్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. సెబ్కు అనుబంధంగా పనిచేస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నంద్యాలలో మంగళవారం తెల్లవారుజామున నంద్యాల పోలీసులు నిర్బంధించి స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపానికి తరలించారు. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే విధుల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి అనంతపురం నుండి తాడేపల్లి బయలుదేరి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున నంద్యాల రైల్వే స్టేషన్లో పోలీసులు నిర్బంధించారు. నమస్కారం అండి, నా పేరు ధనంజయ, నేను అనంతపురం డిస్టిక్ ఎస్పీ వాస్. మేము అనంతపురం డిస్టిక్ నుంచి జిల్లా నుండి నిన్న సాయంత్రం 6:30కి బయలుదేరాము. అక్కడి నుంచి మేము బయలుదేరుతుండగా ఇక్కడ మాకు తాడిపత్రి నుంచి ఫాలో అవుతూ వస్తూ మమ్మల్ని నంద్యాలలో 3 గంటలకి నిర్బంధించారు. మేము మా డిమాండ్ వచ్చేసి మేము 11 నెలల జీతాలు లేకపోయినా కానీ మన ఆంధ్ర భారత్ చెక్ పోస్టుల్లో డ్యూటీలు చేశాము. కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమి చెప్పకుండా సడన్గా మా జీతాలు ఒకే రోజులోనే 170,000 ఒక్కొక్క మనిషికి 170,000 15,000 నెల జీతంతో 170,000 వేసి సడన్గా ఒకే రోజులోనే తీసేశారండి మమ్మల్ని. అందుకు మా ఉద్యోగాలు మాకు కావాలనేసి సజ్జరా గారిని జగన్ గారిని కలవడానికని వెళ్తూ ఉంటే నంద్యాల రైల్వే స్టేషన్లో మా పోలీస్ సిబ్బంది వారు మమ్మల్ని అడ్డగించి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ బంధించారు. మేము 2,156 మంది స్టేట్ వైడ్. ఇప్పుడు మేము ప్రజెంట్ ఇక్కడ ఉండేది